ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముందున్న ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ కార్యాలయం ముందు బైఠాయించారు కార్యకర్తలు. భారీగా మోహరించారు పోలీసులు. మద్యం టెండర్లు మాత్రం వేస్తున్నారు కానీ ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ ఆరోపణ చేస్తున్నారు. లిక్కన్ టెండర్లు వద్దు, ఉద్యోగ నోటిఫికేషన్లు ముద్దు అని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు. నియామకాలు చేపడతామని నిరుద్యోగులను విస్మరించిన తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని కోరారు. గద్దమ్మ ముఖ్యమంత్రి, పనికిరాని ముఖ్యమంత్రి, అసమర్థ ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్నారంటే అది సీఎం కేసీఆరే. రైతులను మోసం చేస్తూ, రైతు పక్షపాతిని చెప్పుకుంటూ రైతులను మోసం చేస్తూ ఈ రోజు చేతగాక ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ప్రభుత్వంలో ఉండి ఈరోజు ధర్నా చేస్తుడు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు తెలంగాణ ఉద్యోగంలో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశంలోనే ఇంటికో ఉద్యోగం 117,000 ఉద్యోగాలు అని చెప్పి యువతను మోసం చేసిరు. నిన్న కూడా ముగ్గురు నిరుద్యోగులు ఉద్యోగం రావట్లేదని చెప్పి ఆత్మహత్య చేసుకురు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, మీకు పదవులు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం అనుకుంటే మీరు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ధర్నాలు చేయండి. ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ఈరోజు చేసినటువంటి ధర్నాలు, ఈరోజు చేసినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ధర్నాలు చేయాలా, రాజీనామాలు చేయండి. 7.5 సంవత్సరాలు అయింది, యువకులందరూ కూడా ఎదురుస్తా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగ ప్రకటన లేవు, నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు, నిరుద్యోగ భృతి ఇయ్యలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రి నోరా మూరా అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ అడుగుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, దళితులకు రిజర్వేషన్ లేవు, దళితులకు 3 ఎకరాలు లేవు, గిరిజనులకు లేవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం లేదు. దళిత బంధువును పక్కదారి పట్టేయడానికి, బీజేపీ విజయాలను పక్కదారి పట్టేయడానికి ఈరోజు ధర్నా కూర్చోండు. మీరందరూ కూడా ధర్నా కూర్చోవాల్సింది. ఈరోజు ప్రజాప్రతినిధులు మంత్రులందరూ కూడా మీరు ఇస్తామన్నటువంటి నిరుద్యోగ భృతి కోసం ధర్నాలో కూర్చోండి. నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి దానికోసం ఈరోజు ధర్నాలు కూర్చోండి. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి 7.5 సంవత్సరాలుగా యువకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నానా అవస్థలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. కానీ మీకు ఆదాయ వనరు కావాలి కాబట్టి మద్యం టెండర్లను పిలిచి మీకు ఆదాయం రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పిస్తే యువకుల మీద చిత్తశుద్ధి లేదు. మేము గట్టిగా పోరాడుతున్నాం. మాకు కావాల్సింది మద్యం నోటిఫికేషన్లు కాదు, ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలా. మాకు లిక్కర్ కాదు, ఉద్యోగం కావాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువకులందరూ కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. నేను సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, మీరు యువకులను మద్యం మత్తులో ఉంచి జీవితాలు నాశనం చేయాలనుకుంటారు, ఉద్యోగం ఇచ్చి వాళ్ళ భవిష్యత్తును, వాళ్ళ కుటుంబాలను బాగు చేయండి. మీరందరూ కూడా రేపటి నుంచి ప్రజాప్రతినిధులందరూ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ధర్నా కూర్చోవాలా. మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి. కవిత, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అందరూ కూడా రాజీనామా చేయాలి. మీరు మాట ఇచ్చారు యువకులకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి, మాట తప్పిరు. ధర్నా కూర్చోండి, రాజీనామా చేసి ధర్నా కూర్చోండి. మేము మా పోరాటం యుద్ధం కేంద్రం మీద కాదు, మా యుద్ధం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద మొదలు కాబోతుంది.